సమాజానికి ఏం ప్రతిసారి రాజకీయంగా దిగజారిపోతున్నావు అనేటువంటి ఒక 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 విషయం మీరు గుర్తించలేకపోతున్నారా పార్టీలుగా? అందరినీ ప్రశ్నిస్తున్నా నేను. ఎలక్షన్ టైం వస్తుంది, ఈ ఎలక్షన్ టైంలో ప్రత్యేకించి ఒక్కరిని తిట్టుకుంటా పోతూ ఉంటే, అవతలలో చూస్తూ ఊరు కూర్చుంటే వీళ్ళు చేసింది తప్పైన విధంగా చిత్రీకరించి దాన్ని తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతవరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు, నేను మాట్లాడలేను జగన్మోహన్ రెడ్డి తీసిన ఇంతవరకు ఏకవచనంతో మాట్లాడలేదు, ఇప్పుడు ఏకవచనంతో మాట్లాడుతున్నాను. ఏ జగన్ నువ్వెవరు? ఏ జగన్ అండంలో తప్పే ఉందండి? ఏ జగన్ అనడంలో అన్పార్లమెంటరీ వర్డ్ ఏముంది చెప్పండి? జగన్మోహన్ ఏ జగన్ అంటే తప్పు కదా? అన్పార్లమెంటరీ వర్డ్ ఎక్కడ ఉంది? ప్రజలు వినేటువంటి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అంటే తప్పే ఉందండి. 50 సీట్లు తీసుకున్నటువంటి సీఎం పట్టుకుని వార్డు మెంబర్ కాని వ్యక్తి ఏ జగన్ అనేటందుకు పార్లమెంటరీ కావాలనా? దానికన్నా వేరే పార్లమెంటరీ కావాలనా? ఎట్లా పిలవమంటారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని? మీరు అట్లా అంటారు 151 సీట్లు ఆయన వర్షన్ ఎలా ఉంటుంది అంటే, కీర్తన్ గారు మీకే ఇస్తా అవకాశం. మీరు పప్పన్నం పెట్టాను, నేను బిర్యానీ పెట్టాను. మీరు బిర్యానీ ఎందుకు పెట్టారంటే, మీరు పప్పన్నం పెట్టుకుని ఉంటే నేను బిర్యానీ పెట్టాను. నేను మీరు పెట్టారు కాబట్టి నేను చెప్తున్నావు. ఒక నీ చెప్తున్నావు, మా దాకా వచ్చి ఒక నీ చెప్తున్నావు. మళ్ళీ దట్టు ప్యాకేజ్ అంటే మాకు అంతే కాల్తది కదన్నా? మాకు కీర్తన గారు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఆయన అప్పులు చేసినాడని మీరు చెప్తున్నారు. మేము వచ్చి అంతకన్నా మంచి పథకాలు తెస్తామంటున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఖాళీ చేసినాడు అంటున్నారు. మీరు మేము మళ్ళా మంచి పథకాలు తెస్తున్నామంటారు. ఆయన మద్యపాన నిషేధం చేయలేదు అంటారు. మేము మద్యపాన నిషేధం చేస్తామంటారు. ఎక్కడి నుండి మీరు డబ్బులు చేస్తారు? మీరు సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి ఏమైనా ప్రజలకు పరిపాలనకు ఏమైనా చేయగలుగుతారా? చేయలేని మాటలన్నీ మీరు చెప్తున్నారు కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు చేయాల్సిన భాషలో మీరు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాలి కదా. అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు 1000 రూపాయలు ఇచ్చినానని గొప్పగా గ్రేట్ గా చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తున్నప్పుడు ఇంత ఇస్తే ఇంకా 3000 రావట్లేదు అండి ప్రజలకు. 2750 జనవరి నుంచి వస్తుందండి. ఆయన విడతల వారిగా చెప్పిన 2750 తేడా. రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం 198% అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిని కూడా విడతల వారిగా చెప్పాడు, విడతల వారిగా చేస్తున్నాడు. రేపు జనవరి నుండి 3000 ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఇప్పటికి 133000 పెన్షన్ ఎగస్ట్రా ఇచ్చిన సందర్భం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి పెన్షన్ల విషయం గురించి మద్యం విషయం గురించి కూడా అట్లానే మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్యూచర్ లో అది ఎప్పుడు ఎప్పుడు వస్తుంది సందర్భం అనేది మీకు పార్టీ నాయకులకు తెలియాలి. మద్యం విషయం కూడా ఆ రోజు ఏం చెప్పారు? విడతల వారిగా నేను విడతల వారిగా నిషేధిస్తానన్నాడు. విడతల వారిగా దానికి రేట్లు పెంచి విడతల వారిగా నిషేధిస్తారు లేదు ఒకేసారి నిషేధిస్తారో మీ ఇష్టం, మీ ఇష్టం. మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తానని చెప్పారు ఆయన. విడతల వారీగా చేస్తారో సడన్ గా ఆపేస్తారో అనేది మీ 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 అంతర్గత విషయం. దాన్ని నేనైతే నేను అడగను, క్వశ్చన్ చేయను. కానీ మీరు ఓట్లు అడిగేటికండికి వచ్చేటప్పుడు ఇంకా టైం ఉంది, ఇంకొక 6 నెలలు ఉంది టైము. మరి ఈలోపు సడన్ గా మద్యపానాన్ని నిషేధించేస్తారా లేదు విడతల వారీగా నిషేధం చేస్తారా అమలు చేస్తారా అనేది చూద్దాం. ప్రజలు తీర్పిస్తారు కదా, దానిపరంగా మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడు నేను మాటలు బాగా ఇది చేస్తున్నారు అంటిస్తున్నారు మంట అన్న ఒక మాట ఆయన అడిగిందని నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. మనము మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారన్న, ఫస్ట్ లో మద్యపాన నిషేధం అన్నారు. మళ్ళీ ఇది కాస్త నియంత్రణ ఎలా మారిందన్న? ఇప్పుడు విడతల వారికి అమ్మా ఫస్ట్ లో మోహన్ రెడ్డి గారు ఆదాయం గురించి కూడా ఒకసారి చెప్పండి. అట్లానే అది చెప్పాలి. మళ్ళీ రాబో రోజులకు కూడా అప్పులు చేస్తాం కదన్న మన ప్రభుత్వం. ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు. మీరు అన్నట్లుగా మీ నాయకుడు అన్నట్టుగా మీరు చెప్పినట్టుగా 98% మేనిఫెస్టో కంప్లీట్ గా క్లియర్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్ గా క్లియర్ చేశారని మీరు అనుకుంటే, అమలు చేశామని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రజలు మీకు పట్టాభిషేకం చేస్తారు మరొకసారి. అందులో అనుభవం